ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ ಮಂಗಳ ಮೇಯೇ ಸುನಗೋ ಅನುಜಾವಾತಾರುಣಗೋ పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలిచ్చి అపద్రాక్షములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మరి ఈ 2022 సంవత్సరము ప్రత్యేకంగా ఈ యొక్క
ఈ జనవరి నెలలో దైవిక సందేశంలోనికి మనం వెళ్తా ఉన్నాము. మరి ప్రత్యేకంగా ఈ రెండో వారమున వెడ్డింగ్ అది మన వివాహము పెళ్లిని గురించిన వివాహాన్ని గురించిన సందేశాన్ని కొద్ది నిమిషాలు మనం వినబోతా ఉన్నాం. వివాహము అనే విషయాన్ని ఈరోజు బైబిల్లో చాలా చోట్ల పెండ్లి వివాహము అనే అంశాన్ని మీకు చెప్తా ఉన్నాం. దేవుడైన యెహోవా వివాహ వ్యవస్థను ఎంతగానో ప్రేమించాడు. వివాహము వ్యవస్థను ప్రేమించటమే కాదు, ఆ పెండ్లి వివాహాన్ని దేవుడు ఒక గొప్పగా ఏర్పాటు చేశాడు. అందుకనే మత్తయి సువార్త 22:8 చెప్పబడుతుంది, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. పెండ్లి విందు సిద్ధముగా ఉందంట కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కాబట్టి రాజమార్గముల గుండాను మరియు ఆ యొక్క దీని గుండా వెళ్ళి ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసుకుని విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండిపోయెను అని చెప్తాడు. కాబట్టి పిలువబడిన వారు పాత్రులు కాలేదు కానీ పిలువబడనటువంటి వారు ఇన్విటేషన్ లేకుండా రాజమార్గముల గుండా పోయితున్నప్పుడు మంచివారేమి చెడ్డవారేమి అందరూ కనపడితే వారందరినీ పోగు చేసుకుని వచ్చి విందు ఆ పెండ్లి విందులోకి పాల్గొనడానికి ఆ పెండ్లిశాలలోనికి పాల్గొనడానికి దేవుడు ఆ యొక్క ఉపమానాన్ని ఈ మత్తయి సువార్తలో చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దైవిక సందేశం పెండ్లి వివాహము అనే అంశం ద్వారా చెప్తా ఉన్నాం. దేవుని కోసం యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి భర్తగా రాబోతా ఉన్నాడు. పెండ్లి భర్తగా వస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమార్తెనే సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు అనేది లేనప్పుడు ఆ పెండ్లి విందులోనికి అదిగో నువ్వు ఏర్పాటు చేయబడిన ఒక వధువుగా ఉండి సిద్ధపాటు లేకపోతే సిద్ధపాటు కలిగినటువంటి వారిని ఆ రాజమార్గములో గుండా వెళ్ళినా లేకుంటే మరి ఆ యొక్క కనబడినటువంటి వారిని పోగు చేసుకొని వచ్చి ఆ విందులో కూర్చోబెడతారనే ఈ కాంటెక్స్ట్ను మనం చదివాం. మత్తయి గారు ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సో దోస్ సర్వెంట్స్ వెంట్ అవుట్ ఇన్ టు ద హైయెస్ట్ వే అండ్ ద గ్యాదర్డ్ టుగెదర్ ఆల్ యాజ్ మ్యాన్ యాజ్ దే ఫౌండ్ బోత్ బ్యాడ్ అండ్ గుడ్ అండ్ ద వెడ్డింగ్ అనే విషయాన్ని ఈ విషయంగా మనకి తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవిత విధానంలో పెండ్లి విందనటువంటి ఆ యొక్క పరమతండ్రి యొక్క ఆ శాలలో నీవు నిండబడేటువంటి వ్యక్తిగా వెళ్ళాలి అనుకుంటే నీవు దేవునితో ఒక గొప్ప సాంగత్యము కలిగి ఉండాలి. దేవునితో పెండ్లి వస్త్రాన్ని ధరించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ లోకములో రక్షణ వస్త్రము కలిగినటువంటి వాడు పరలోకపు పెండ్లి విందులో ఉంటాడు అనే వాస్తవాన్ని అదే మత్తయి సువార్తలో చెప్పబడతా ఉంది. మత్తయి సువార్త 22:11 రాజు కూర్చొని వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకుని ఒకరిని చూచి తిని ఈ స్నేహితుడు ఆ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను. రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూశాడు. పెండ్లి వస్త్రము లేకుండా రక్షణ వస్త్రము లేకుండా సిద్ధపాటు వస్త్రము లేకుండా దేవుని కోసం నీవు జీవించకుండా ప్రార్థనా జీవితము లేకుండా ఈ లోకములో నువ్వు ఎంత సేవ చేసినా ఎంత ఇదిగా ఈ లోకానుసారముగా నువ్వు జీవించ ఆ జీవితము వ్యర్థమే. కాబట్టి పెండ్లి వస్త్రం అనేది అవసరము. పరలోకాల్లో మనం ఉండాలి అంటే ఆ పెండ్లి వస్త్రం కావాలి. ఇక్కడ పెండ్లికి వెళ్ళాడు కానీ పెండ్లి వస్త్రం లేదు కాబట్టి అతను మౌనుగా ఉన్నాడు. అతని విషయమై దేవుడైన యావే చెప్తా ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్లో ఎగ్జాంపుల్, ఇతను పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చి ఉన్నాడు కాబట్టి ఇతను వెలుపల చీకటిలోనే వేయాలి అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. రక్షణ వస్త్రము పెండ్లి వస్త్రము లేక జీవించే వారి జీవితాలు ఈ విధముగా ఉంటాయి. పెళ్లి అనేది చాలా విలువైనది. బైబిల్ గ్రంథములో వివాహము పెండ్లిని గురించిన వర్తమానాలు మనం వింటా ఉన్నాం. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యానుసారముగా మనం వింటూ ఉన్నటువంటి వాక్య విధానములో మనం చదువుతున్నటువంటి వర్తమానములో మనం వినే వాక్య విధానం ఏమిటయా అంటే ఆది కాండము మరి ఆ 6వ అధ్యాయము 1వచనాల్లో మనం చదువుతాం. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారి మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థ చాలా విలువైనదిగా బైబిల్లో తెలియచేయబడతా ఉంది. అయితే ఇక్కడ ఆది కాండములోనే నెఫీలీలు
ఆ మరి భూలోకములో స్ప్రెడ్ అయినప్పుడు దేవుడు ఆ దేవుని కుమార్తెలు నరుల కుమార్తెను చక్కని వారిని చూసి వారి మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. దేవుని కుమారులు అనగా పిండి వస్త్రము కలిగిన వారు, సిద్ధపాటు కలిగినటువంటి వారు, దైవికమైన ఆత్మీయ ఆశీర్వాదాల చేత నింపబడినటువంటి ప్రభుగణముగా దైవికమైన విధానముతో జీవించేటువంటి మైత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యానుసారముగా వింటున్నటువంటి వర్తమానం ఏమిటయా అంటే, పెండ్లి వస్త్రం అనేది చాలా అవసరము ఈ దినాల్లో. వివాహము అన్ని విషయములలో ఘనమైంది కాబట్టి ఆ ఘనమైనటువంటి వివాహములో దేవుడు నిన్ను ఘనమైన ఆశీర్వాదాలతో నింపడం కోసం పరలోక రాజ్యాన్ని తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు పరలోక పెండ్లో ఉండాలి, వధువుగా ఎత్తబడాలని ప్రార్థన చేస్తాం, చర్చికి వెళ్తాం, రక్షణ పొందుతాం, ఆయన హోలీ కమ్యూనియన్లో పాల్గొంటాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఆన్ టు క్రియేట్ అండ్ కింగ్ హూజ్ మేడ్ ఏ మ్యారేజ్ ఫర్ హీజ్ సన్ అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2021 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చి వివాహ వ్యవస్థను ఆయన ప్రేమించాడు. అందుకనే అండ్ ద థర్డ్ డే దెర్ వాజ్ ఏ మ్యారేజ్ ఇన్ కానాన్ ఆఫ్ గలలియా అండ్ ద మదర్ ఆఫ్ జీసస్ వాజ్ దేర్. మూడవ దినం గలలియాలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగను. తల్లి అయిన మరియు యేసు కూడా అక్కడికి హాజరై రంగు రుచి వాసన లేని నీళ్లను అపద్రాక్ష రసముగా మార్చాడు. అందుకని ఈరోజు మనము ఈ ఒక వాక్యం చెప్పే ముందు మీకు ఈ విషయం నేను చెప్పాను. ఏమని చెప్పానంటే, ఒక పాట మీకు పాడి వినిపించాము. ఏమిటి ఆ పాట అంటే, మంగళమే యేసునకు మనుజావతారునకు. చాలా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో అతి విలువైన పాట ఇది. అందరూ సంఘాలలో, ప్రొటెక్షన్ సంఘాలలో, క్యాథలిక్ సంఘాలలో, బ్రదరన్ సంఘాలలో పాడే పాట. ఈ పాట చాలా వాల్యుబుల్. వధువుని తీసుకొచ్చేటప్పుడు, వరుణ్ణి తీసుకొచ్చేటప్పుడు, వేదిక మీద పెళ్లి చేసేటప్పుడు ఈ పాట పాడకుండా వివాహ క్రైస్తవ వివాహాలు జరగవు. కాబట్టి అలాంటి వివాహాల్లో దేవుడు ఈ పాటను ఎంతగానో భక్తుల ద్వారా రాపించి ఆశీర్వాదకరముగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ జీవితానికి ఆణిముత్యములా ఉంచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం చేసుకునే వాళ్ళు బాగా ప్రవర్తించాలి అంటే దంపతులు, భార్యాభర్తలు ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక పెళ్లికి ముందు వారిద్దరు కూడా సత్సంబంధము కలిగి బాగుగా మంచిగా జీవించాలి అంటే ఇలాంటి పాటలు ప్రబోధకులు పాడాలి. ఇంకా ఆ పాటలను మళ్ళీ తెరబరుగైన వాటిని వెలుగులోనికి తేవాలి. ఇప్పుడు వచ్చే న్యూ మొరాలజీగా పాడే ఆ పాటల వల్ల ఆశీర్వాదాలు రాకపోగా ఆత్మీయత సంతరించుకోలేని పరిస్థితులకు దిగజారిపోతా ఉన్నారు. కాబట్టి మరొకసారి మీకు ఆ పాట వినిపించడం జరిగింది ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్గా. అందుకని అపోస్టలైన పౌలు అంటాడు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 7:38, కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. మ్యారేజ్ అనేది ఒక ఇరు కుటుంబాలను మరి కట్టడమే కాదు, ఇరు కుటుంబ తల్లిదండ్రులు కూడా సక్కపరిచేది. భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాక ఆ భార్య భర్త తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు కూడా చక్కపరిచే ఒక గుడ్ ఈవెంట్ ఏదంటే మ్యారేజ్, అదే పెండ్లి. ప్రియ దేవుని బిడ్డలారా, సో దెన్ దట్ ఈస్ గివెత్ హర్ ఇన్ ద మ్యారేజ్ డోత్ ఆల్ బట్ దే బట్ హీ దట్ గివెత్ హర్ నాట్ ఇన్ మ్యారేజ్ డోత్ మీ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థ చాలా విలువైంది. క్రైస్తవ వివాహ వ్యవస్థ అంతకంటే చాలా పరిశుద్ధమైంది. కాబట్టి ఈ పరిశుద్ధమైన వివాహము చాలా విలువైంది. కాబట్టి అపోస్టలైన పౌలు అన్నాడు, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అండ్ ద బ్యాడ్ అన్ఫీల్డ్ బట్ వేర్ వైంగ్స్ అండ్ ద అన్లిటర్స్ గాడ్ విల్ జడ్జ్. ఇదిగో వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేశ్యాసంగులను, వ్యభిచారులకు దేవుడు తీర్పును తీర్చును. నీ పాన్పు పెళ్ళైన తర్వాత చాలా పవిత్రముగా ఉండేటట్టుగా భార్య భర్తలు చూసుకోవాలి. నీ పాన్పు మీదకి వేరొకళ్ళు రాకూడదు. నీ పాన్పు నీకు, నీ భర్తకి, నీ భార్యకి అది సాదృశ్యముగా ఉండాలి. కాబట్టి అందుకే చెప్తాడు, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అండ్ ద బెడ్ అన్ఫీల్డ్ అంటే పాన్పు నిష్కలంకమైనదిగా ఉండాలి.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం చూడాలంటే ఇక్కడ వివాహమైన వాళ్ళు, కుటుంబాలతో జీవించే వాళ్ళు, పాలుపు సరిగ్గా లేకపోతే, పరిశుద్ధముగా లేకపోతే, పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని చూడలేరు, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనలేరు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథకర్త చెప్తా ఉన్నాడు 19:7 ప్రకటన గ్రంథకర్త. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది, గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచేదమని చెప్పగా వింటిమి. మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంప్ ఇస్ కమ్ అండ్ హిస్ వైఫ్ హ్యాడ్ మేడ్ హియర్ సెల్ఫ్ రెడీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మంగళమే యేసుతో ప్రారంభించిన ఈ పాట ద్వారా ప్రారంభించిన ఈ వర్తమానం వివాహాన్ని గురించి, పెండ్లి గురించి మనం వింటా ఉన్నాం. పాత నిబంధనలో పెండ్లి అనే పదాలు ఎక్కువగా కనపడతాయి, కొత్త నిబంధనలో వివాహము అనే పదాలు ఎక్కువగా కనపడతాయి. పాత ఒడంబడికైనా కొత్త ఒడంబడికైనా వివాహము, పెండ్లి అనేది చాలా విలువైంది, కాబట్టి దాన్ని విలువగా మనం చూడవలసిన వ్యక్తులుగా వింటిమి. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో మరి ప్రకటన గ్రంథంలో 19:9 అంటారు, మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు, వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఇక్కడ గొర్రె పిల్ల అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వరుడైనటువంటి ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆయన మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము ఆ వధువుగా ఎత్తబడతాం, ఆ మేఘం మీద ఆయనతో పాటు ఎత్తబడతాం. కాబట్టి ఎత్తబడినటువంటి సంఘాన్ని ఏమన్నారంటే వధువు అన్నారు. ఆయన వరుడు, ఆయన వధువు అయి ఉన్నాడు. కాబట్టి మనము వధువుగా, పెండ్లి కుమారులుగా, కుమార్తెలుగా ఉంటే ఆయన మనకు పెండ్లి భర్తగా ఉన్నాడు. అలాంటి పెండ్లి భర్తను మనం స్వీకరించడానికి పెండ్లి కుమారుడు రాబోతా ఉన్నప్పుడు ఈ వధువు అనే ఈ సంఘాన్ని, ఈ పెండ్లి కుమార్తెను అందించడానికి భూమి మీద ఆ పెండ్లి కుమారుడనే ప్రభువుకి ఈ భూలోకంలో ఉన్నప్పుడు 33 సంవత్సరాలని జీవించి సువార్త చేసినప్పుడు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి 3 గంటల సమయంలో శిలువ మీద వేలాడి మళ్ళీ పెండ్లి కుమారుడిగా రాబోతా ఉన్నప్పుడు వధువును అందించే బాధ్యత దేవుడైన తండ్రి అయిన ప్రభుల వారు తమ తల్లి అయినటువంటి ఆ మరియ గారికి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆమె ఇంకా భూలోకములో వధువును సిద్ధపాటు చేయటం కోసం, ఊహిత సైన్య సమ భీకర రూపిణిని సిద్ధపాటు చేయటం కోసం ఆ తల్లి భూలోకములో నిలిచి ఉన్నది. మరియ తల్లి తనయుడైన యేషువాకు వధువును అందించడం కోసం ఈ సంఘాలను పురికొల్పుతూ ఉంది. ఆ వధువు ఆ ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఈ సంఘము ఎత్తబడుతుంది. దాన్ని ర్యాప్చర్ అని చెప్పి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా పెళ్లి విషయాల గురించి మనం అనేక వాక్యాలు, వృత్తాంతాలు మనం వింటూ ఉన్నాం. వాక్య విధానంలో వివాహ వ్యవస్థను దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే అంతగా ప్రేమించాడు, ఆశీర్వాదకరముగా మలిచాడు. అందుకనే వివాహ వ్యవస్థలో దేవుడైన యావే ప్రభుల వారి సమక్షంలో అబ్రహాము, ఇస్సాకు యొక్క కుమారుడు ఈ జీవితంలో వివాహం చేసే విషయంలో ఇస్సాకును రిబ్కాకి వివాహం చేసేటప్పుడు ఎలియాజర్ని పంపించాడు. ఆ పెండ్లికి పెద్దగా ఎలియాజర్ను పెద్దగా ఎన్నుకున్నప్పుడు ఎలియాజర్ వెళ్ళి తమ యొక్క అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు రిబ్కాతో మరి అందుకోవడం, పెళ్లి చేసుకోవడం సంతోషదాయకంగా భావించాడు. ఆయన వెళ్ళి చూసినప్పుడు రిబ్కా మరి ఒంటెలకు నీళ్లు తోడుతా ఉన్నది. అప్పుడు ఇదిగో ఆమె నా యజమానుడు అయినటువంటి నా కుమారుడికి ఈమె చాటైన భార్యగా ఉంటుంది అని ఆయన ఎంతగానో విశ్వసించి ఆమెను తేడుకుని వచ్చి ఇస్సాకుకు వివాహం చేశాడు. అప్పుడు దేవుడైన యావే ఆ యొక్క ఆ తల్లిని ఎలా ఆశీర్వదించాడు రిబ్కానంటే, అమ్మా నువ్వు ఏ వేలకు తల్లిగా ఉంటావు, 1000 ఇయర్స్ ఆమె వేల వేలకు తల్లిగా నీవు ఉంటావని, ఆ ఇల్లాలుగా ఉంటావని ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వివాహ వ్యవస్థలో అట్టి ఆశీర్వాదం అబ్రహాము కుమారుడైన ఇస్సాకి రిబ్కా దొరికినప్పుడు ఆ ఆశీర్వాదం ఆయనకు దక్కటం వల్ల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో నుండి 12 గోత్రాలు వచ్చి నిజముగా ఆమె వేళకు తల్లిగా దీవెనకరముగా ఉన్నది ఇస్సాకు యొక్క భార్య రిబ్కా గారు. ఈరోజు దైవ వాక్యం ఏమిటంటే వివాహమును గురించి, పెండ్లిని గురించి సందేశం మీరు ఇంటా ఉన్నారు. నౌ టు ట్రై టు అండర్స్టాండింగ్ దిస్ ప్రీచింగ్, గాడ్ విల్ అబోండెంట్లీ మోర్ బ్లెస్
blessing. ఈరోజు ఒకవేళ నువ్వు వివాహం ప్రేమ వివాహం చేసుకుని ఉండొచ్చేమో, ఆది కాండం 6:1 ప్రకారముగా 1:2 ప్రకారముగా, అయితే ఒకవేళ నువ్వు క్రైస్తవ సాంప్రదాయకంగా పెద్దల పెళ్ళి చర్చ్ మ్యారేజ్ నువ్వు చేసుకుని ఉండవచ్చేమో, కానీ బైబుల్ చెబుతుంది భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఆ సొలొమోను రాజు వారు చెప్తా ఉన్నారు. అంతేకాదు సుబుద్ధి గల భార్య తన పెనిమిటికి కిరీటము వంటిదని అదే సామెతల గ్రంథములో చెప్పబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం వినాలి. ఇదిగో నీకు అపొస్తలుడైన పునీత పౌలు వారు చెప్తా ఉన్నాడు భార్య జీవిత విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎఫెసి సంఘమునికి ఆయన వివరిస్తా ఉన్నాడు. ఇదిగో మరి క్రీస్తు సంఘమునకు శిరసైనలాగిన పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. కాబట్టి హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడనాడి తన ఆలిని హత్తుకొనును, వారిరువురు దా ఏక శరీరమై ఉంటారు అని బైబుల్ చెప్తా ఉంది. ఇదిగో మీ ప్రియ దేవుని బిడలారా, పురుషుడు భార్యకు శిరసై ఉంటే ఆ శిరస్సు మీద కిరీటం అని సొలొమోను రాజు చెప్పాడు. భార్య అని భర్త శరీరం మీద శిరస్సుగా ఉంటే ఆ శిరస్సు పైన కిరీటముగా భార్య ఉంటుంది. భార్య భర్తలు వేరు కాదు. వారు కుల గోత్రాలు రంగు కలర్ క్రాడ్ క్రీస్ వేరే అయినప్పటికీ లోకములో ఒకవేళ భార్య పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరు ఒకటే, ఏక శరీరమే. ఆమె ఇదిగో మరి శరీరం అయితే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయితే ఆ శిరస్సు మీద ఆమె కిరీటమై ఉన్నది. కిరీటము లేకుండా తన భర్త బయటికి వెళితే వాల్యూ ఉండదు, విలువ ఉండదు. కాబట్టి చాలామంది ఈ నేటి దినాల్లో పరిశుద్ధ వివాహాలు చేసుకుంటారు, సాంప్రదాయంగా ఉంటారు, అన్నీ చేస్తారు, బాగానే ఉంది. కానీ భార్యను మాత్రం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, ఆలస్యం చేస్తూ ఉంటారు. అదిగో నేనే శిరస్సు అన్నట్టుగా వ్యవహరిస్తారు, భార్యని పక్కన పెడతారు. ఏదన్నా మంచి కార్యాలకి, పుణ్యకార్యాలకి, పెళ్ళిళ్ళకి, ఓపెనింగ్లకి, ఆటికి ఇటుకి వెళ్ళేటప్పుడు ఈ మినిస్టర్లు కూడా వీళ్ళే బడాయిలుగా, వీళ్ళే హెచ్చులుగా, ఆళ్ళీళ్ళు ఉంపుడుగత్తులు తీసుకొని వెళ్ళి ఆ కలరింగ్లు ఇస్తా, ఫోటోలు తీస్తా, ఫోజులు పెడతా ఉంటారు. కానీ భార్యని తీసుకొని వెళ్ళరు. భార్య ఉంటే నా కిరీటం ఉన్నట్టు, నా కిరీటాన్ని నేను కాపాడుకుంటా చక్కగా వెళ్ళి ఆనందంగా ఉండాలి, మేమిద్దరు ఏక శరీరగానే. జ్ఞానం సాతానుడు వాడికి ఇవ్వడు. వాడేం చేస్తా అంటే అపవాది చేత మొరలు కలపబడి నేనే శిరస్సు అన్నట్టుగా వెళ్ళిపోయి వీడే డప్పాలు కొట్టుకొని ఆనంద డోలికలు ఊగిసలాడుతా ఆ విందులు వినోదాల్లో పాల్గొని చివరికి బలహీనుడై వస్తాడు. తర్వాత పాదసేవ చేసేది ఎవరంటే సతీ, ఆ పతి, ఆ యొక్క ఇల్లాలు, ఆ భార్యే. కాళ్ళు నొక్కాలన్నా, చేతులు నొక్కాలన్నా, అతన్ని సేద తీర్చాలన్నా ఆమె చేయాలి. కాబట్టి ఈరోజు మీరు వివాహమైన దంపతులుగా, కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైన భార్యాభర్తలుగా ఉన్నట్లయితే మీరిద్దరూ కూడా సమానమని గుర్తించండి. అతి ముఖ్యంగా భర్తకి భార్య కిరీటం అని గుర్తించుకోండి. ఆ కిరీటాన్ని మీరు ఒమ్మి చేయకుండా దాన్ని ఎప్పుడు శిరస్సు మీద పెట్టుకొని ఇలాగ కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏదన్నా అన్ని మంచి కార్యాలు, శుభకార్యాలు, ఏ కార్యాలు జరిగినా, బంధువుల దగ్గరికి ఎక్కడికి ఎట్లా వెళ్ళినా ఇద్దరుగా భార్యాభర్తలుగా వెళ్ళండి. ఆ ఆనందాన్ని పంచుకోండి, ఆ కష్టాన్ని పంచుకోండి, ఆ నిట్టూర్పులు పంచుకోండి, వారికి ప్రేమను తెలియచేయండి. అప్పుడే వివాహ వ్యవస్థ అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దేవుడు వివాహ వ్యవస్థను ప్రేమించాడు. అందుకని ఆది కాండం 2:21 మోషే ప్రవక్త చెబుతాడు వివాహ వ్యవస్థను గురించి, గొప్ప క్లారిఫికేషన్ ఇచ్చాడు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అతడు నిద్రిస్తున్నప్పుడు అతని పక్కటెముకను తీసి ఒక స్త్రీని తీసి ఆ యొక్క నారిగా సిద్ధపాటు చేస్తాడు. అతను తోడుకొని అతని దగ్గరకు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అతడు ఆదాము మేల్కొని ఇట్లా అన్నాడు, ఈమె నా దేహములో దేహము, నా ఎముకల ఎముక, ఈమె నరు నుండి రూపొందిన గనక నారి అని సెలవిచ్చాను. అటు తర్వాత పురుషుడు తన తల్లిదండ్రులు విడనాడి తన ఆలిని హత్తుకొనును, వారిరువురుదా ఏక శరీరమై ఉందరని కేథలిక్ బైబుల్లో మనకు చెప్పబడతా ఉంటుంది. చూడండి, తన ఎముకలో నుంచి తీయబడినటువంటి ఆ ఎముకను స్త్రీగా దేవుడు చేసినప్పుడు, ఆ స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు ఆదాము కవిత్వం చెప్తూ ఉన్నాడు. ఆదాము శరీర వ్యవస్థను ప్రేమించుకుంటున్నాడు. అలా ప్రేమించుకొని అలా జీవించుటను బట్టి, వారిరువురు ఆనంద డోలికలలో ఊగిసలాడుటను బట్టి 965 పైచులకు సంవత్సరాలు వారు సాంసారిక జీవితాన్ని జీవించారు. నిట్టూర్పులు విడిచిన, ఆజ్ఞాతిక్రమం ఇచ్చినప్పటికీ కూడా వారి దాంపత్య స్థితి ఆశీర్వదకరముగా, వారి కుటుంబ వ్యవస్థ ఆశీర్వదకరముగా, కయ్యోను హేబోలికి సంతానం ఇవ్వడమే కాకుండా ఇంకా వారి జనరేషన్ ఉత్పత్తి చెంది ఆత్మీయ ఆనందముతో, ఆత్మీయ ఆశీర్వదముల చేత నింపబడింది అని చెప్పడంలో ఏ మాత్రమును కూడా సందేహము లేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శుభమంగళప్రదమైనటువంటి వివాహ వ్యవస్థను నీవు కలిగి ఉంటే, ఇంకా కలిగి లేకపోతే ఆ వ్యవస్థ పవిత్రమైందని పరిశుద్ధమైందని నువ్వు గుర్తెరగాలి. ఇదిగో మరి వివాహ వ్యవస్థకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి విధానం ఉన్నది. అందుకనే ఆ యొక్క జ్ఞానైన సులోమాను వారు ప్రసంగి గ్రంథంలో మూడు పీటల తాడు ఎప్పుడు విడిపోదు అని చెప్తా ఉంటాడు. ఇదిగో మనం భారతీయ సంస్కృతికి చిహ్నముగా మూడు ముళ్ళ బంధం అనే సూత్రాన్ని వరుడు వధువు మెళ్ళలో కట్టాడు. కట్టినప్పుడు తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ మూడు ముళ్ళ బంధం అనే సూత్రాన్ని నీ మెడలో ధరింపచేస్తున్నాను అని చెప్తాడు. ఆ మూడు పీటల తాడు ఎప్పుడు విడిపోకుండా ఆలు మగలు అన్యున్య ప్రేమ అనురాగములతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పితా పుత్ర పవిత్ర నామమున ఆ తాళి కట్టినప్పుడు మూడు ముళ్ళ బంధానికి ఏడు మెట్ల ప్రార్థనతో కూడిన ఏడు నక్షత్రాలు కుడిచేతన పట్టుకున్న దేవదేవుని కృప వారి దాంపత్య స్థితిలో ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉలీవ మొక్కల లాంటి బిడ్డలను జన్మనిచ్చి అప్పద్రాక్షసుముతో తులతూగి ఆనందకరమైన ఆశీర్వాదాన్ని జీవితాన్ని వారు జీవిస్తారు. కాబట్టి ఈరోజు అంశము వివాహము, దాని యొక్క నిర్వచనం, వివాహ వ్యవస్థ, పెండ్లి, దాని యొక్క నిర్వచనం అనే అంశం ద్వారా మనం కొద్ది నిమిషాలు దేవుని సందేశాన్ని వినడానికి ప్రభువారు ఈ కొత్త సంవత్సరం 2022లో ఈ యొక్క రెండవ మెసేజ్గా, ఈ నెలలో రెండవ మెసేజ్గా మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్నో వివాహాలు నేను చేసా. ఈ 1998 జిఎంఎస్ నెంబర్ 43/1998లో ఐసెమ్ యాక్ట్ 1872 సెక్షన్ 6-9 ప్రకారంగా ఒక రిజిస్టర్గా నేను మ్యారేజ్ అయ్యే లైసెన్స్ పొందిన దగ్గర నుంచి చాలా వివాహాలు చేశాం. అందరూ దంపతులు ఆశీర్వాదకరముగా ఎప్పుడైనా కనపడితే ఆయా మీరు ప్రార్థన ద్వారా చేసిన ఈ పరిశుద్ధ వివాహంలో మేము ఆశీర్వాదకరముగా ఉన్నామయ్యా, మాకు మంచి సంతానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నారు, అది దేవుని కృపను బట్టి మీకు వందనాలు అని చెప్తున్నప్పుడు వారి కుటుంబాన్ని గురించి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి వివాహ వ్యవస్థ తండ్రి ఇంట ఏ కుటుంబం అయితే కుటుంబముగా పిలువబడుతుందో ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఆ ఇల్లు దీవెనకరముగా ఉంటుంది, ఆ యొక్క దాంపత్యము ఆశీర్వాదకరముగా ఎప్పుడు కూడా ఉబికిచుండెడి నీటి ఊట వలె ఆశీర్వాదకరముగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. ఈరోజు వివాహం గురించిన వర్తమానం మీరు విన్నారు. పరలోకపు పెండ్లో మనం ఉండాలంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోకి మనం వెళ్ళాలంటే ఈ లోకములో పెండ్లి వస్త్రం కావాలా, రక్షణ వస్త్రం కావాలా, ప్రభుతో సిద్ధపాటు కావాలా, ఇలాగా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా దీవిస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. పెండ్లి వస్త్రం లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి మనం వెళ్ళలేము. పెండ్లి వస్త్రం లేక నువ్వు ఇక్కడికి ఎలాగా వచ్చితివి అని అడిగినప్పుడు, అనగా రక్షణ వస్త్రము, సిద్ధపాటు వస్త్రము, పెండ్లి వస్త్రమును కోల్పోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ నిత్యరాజ్యం అనేటువంటి పరలోక రాజ్యం మన సొంతము కాదు. ఈ లోకములో నీకు దాంపత్య స్థితి, నీ యొక్క కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరముగా ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోనికి మీరు పిలువబడి ఆత్మీయ ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే శుభమంగళప్రదమైన ఆనందదాయకమైన కృప ప్రతి వారి కుటుంబాలపైన మెండుగా అనుగ్రహించునుగాక. ప్రభువారు సంసారులుగా ఉండుటకై ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు భూమిని అభివృద్ధి పొంది భూగోళం మోసపరుచుకొని భూమిలో ఉన్న మంచి పదార్థాలు తినమని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థను ప్రభుల వారు దీవెనకరముగా మార్చి మీ కుటుంబములను ఆశీర్వాదకరముగా దీవించునుగాక. ప్రతి ఒక్క సుతుడు సర్వేశ్వరుడు ఏలినవారు మహోన్నతుడు మీతో వచ్చునుగాక. ఆమెన్. Glory be to the Father and the Son and the Holy Spirit, as it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. Thank you.